సందర్భాన మేము ముగ్గులు చేస్తూ ఉంటాము. కానీ ఈ రోజుల్లో కొత్తగా కొత్త ముగ్గులు తీర్చిదిద్దుతున్నాము. ఇక్కడ ఉన్న పిల్లలు పెద్దలు ముగ్గులు నేర్చుకుంటున్నారు. ఈ నేర్చుకోవడం వల్ల మాకు అటువంటి సాధన వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే మేము చేస్తున్న ముగ్గు, దాని చుట్టూ ఈ విధంగా బియ్యపు రంగులతో కలిపి ముగ్గులు చేశాము. ఇప్పుడు మధ్యలో సాంప్రదాయబద్ధంగా దాని యొక్క పూర్తి భాగం ఇప్పుడు కలిసి చేసి చూడండి. సరే శ్రీమతి రొంత గారు రమ్మ, ఇప్పుడు మాకు శుద్ధ ముగ్గులు ఇవ్వండి, ముక్కలు చేసి మాకు ఇవ్వు. సరే ఇప్పుడు చూడండి, నాలుగు శుద్ధ ముక్కులు నా వేల మధ్యలో పెడతాను. ఇది ఒక కొత్త పద్ధతి. ముగ్గులు వేలలో అనేక పద్ధతులు ఉన్నాయి. బియ్యపు ముగ్గులు, ధాన్యపు ముగ్గులు, పూళ్ళతో కూడా ముగ్గులు చేస్తారు, లేదా ఇసక తీసుకుని ముగ్గులు కూడా చేయవచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు శుద్ధ ముక్కలు, రంగు రంగుల శుద్ధ ముక్కలతో ఇప్పుడు ఈ ముగ్గులు చూడండి. ఇప్పుడు ఎంతో చక్కగా ఇటువంటి సంక్రాంతి ముగ్గులు తీర్చిదిద్దాము. ఇది పూర్తి అయింది. సరే
పశువులు అని పూజిస్తాము కాబట్టి ఆవు పేరు తీసుకుని ఈ విధంగా అలంకరిస్తారు చేసిన తర్వాత ఎంతో ఆనందంతో